అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దండోరా సతీష్ కుమార్ అధ్యక్షతన దళిత ఎంపీ నారాయణస్వామిపై వివక్ష చూపిన కారణంగా పట్టణంలో ప్రజాసంఘాల దళిత సంఘాలు సంయుక్తంగా నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నగర మరియు టిప్పు సుల్తాన్ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ, దేశంలో చట్టసభల్లో అసెంబ్లీలలో 500కు పైగా శాసనసభ్యులు, 80కు పైగా పార్లమెంటులో ప్రవేశించిన అంటరానితనం సాకుతో గ్రామాల్లో ప్రవేశానికి అడ్డుపట్టం ఘోరమని, కేంద్ర ప్రభుత్వ వైఖరితో దేశంలో ముస్లిం మైనార్టీ దళిత అణగారిన వర్గాలపై దాడులు హింసాత్మక సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయని, ఎస్సీ ఎస్టీ చట్టాలను నీరుగార్చి మనువాదాన్ని మళ్లీ జీవం పోయాలని కొందరు మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారని, అదే జరిగితే మరో కోరేగావ్ పునరావృతం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దండోరా సీనియర్ నాయకులు ఆంజనేయులు, శివ, లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్, నాగార్జున, టిప్పు సుల్తాన్ నాయకులు నాజీం తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం